రోజు రోజుకు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో గిట్టుబాటు ధర లభించడం లేదని తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో పలువురు జేసీబీ యజమానులు 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేసీబీ యజమానులు మీడియాతో మాట్లాడుతూ బ్యాంకుల నుంచి రుణం పొంది కొనుగోలు చేసిన జేసీబీలు వ్యవసాయ పనుల కోసం నడుపుతున్న తమకు గిట్టుబాటు ధర లభించక నిర్ణీత సమయంలో బ్యాంకు రుణాలకు సంబంధించిన వాయిదాలను చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ జేసీబీ అసోసియేషన్ అధ్యక్షులు తాహిర్ పటేల్, ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ హూగెల్లి కిషన్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి దిగ్వాల్ మోహన్, సంయుక్త కార్యదర్శి ఎండి ఖలీల్, సలహాదారు మోజెస్, కోశాధికారి సమయోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. और सबको नुकसान में चल रहा था ये कारोबार और गाड़ी चलाने के बावजूद भी किसी को पैसे नहीं बच रहे थे. इंस्टॉलमेंट भरने का भी मुश्किल हो गई थी हमारी हालत. ऑपरेटर की सैलरी भी नहीं दे सक रहे थे हम लोग. हमारी हालत ऐसी हो गई थी. इसलिए सब हम मिलकर एक डिसीजन लिए कि नुकसान में तो कारोबार नहीं कर सकते. इसलिए डीजल के रेट भी बढ़ रहे, सामान का रेट बढ़ रहा, हर चीज महंगाई बढ़ रही. इसलिए रेट हम बढ़ाने की कोशिश करें और 1100 रुपये घंटा करें और इससे कम कोई भी नहीं चलेंगे बोलकर हमारी कोशिश है. और ये यूनियन हम सब मिलकर बनाए. मैं यूनियन का प्रेसिडेंट हूँ और कम रेट से कोई भी नहीं चले सर की हमारी कोशिश रहेगी.